రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సురక్ష పథకం రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షాని తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తిరుచానూరు 1వ సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సురక్ష కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులు కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమే జగనన్న సురక్ష అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మాట మార్చకుండా మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తున్నారని అన్నారు. గతంలోలాగా ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే, ఇల్లు కావాలంటే, పెన్షన్ కావాలంటే మండల కార్యాలయాల చుట్టూ తిరగవలసి వచ్చేదని, ప్రస్తుతం ఇంట్లో కూర్చుంటే వాలంటీర్స్ మీ ఇంటికే వచ్చి ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డుల్లో మార్పులు వంటివి చాలా సులభతరం చేస్తూ ప్రభుత్వ వ్యవస్థను ప్రజల చెంతకు చేరవేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఉపరాణి, తిరుచానూరు పంచాయతీ ఈవో శివశంకర్ రాజు, ఎంపీటీసీ నరేష్, చంద్రశేఖర్ రెడ్డి, పరాశరేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, వార్డ్ సభ్యులు, కన్వీనర్లు, మండల అధికారులు, సచివాలయం సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికేట్లు లేకుండా చిన్న చిన్న కారణాల వల్ల ఇవన్నీ డిలే అవుతున్నాయి. దీన్ని ముఖ్య విశేషంగా తీసుకొని ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు సురక్ష కార్యక్రమం అని చెప్పి కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలు వాళ్ళకి రావాల్సిన సర్టిఫికేట్లు ఆఫీసర్ చుట్టూ తిరగకుండా ఆఫీసర్లు మండల ఆఫీసర్ నుంచి కొండ సచివాలయం వాలంటీర్ల వరకు ప్రజల దగ్గరికే పోయి అన్నీ అక్కడే తీసుకొని వాళ్ళకి ఎలిజిబుల్ అన్నీ కూడా అక్కడే ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ఇక్కడ ఈరోజు తిరుచానూరులో 980 మంది అప్లై చేస్తే 915 అప్లికేషన్లు యాక్సెప్ట్ చేసి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఒక చారిత్రాత్మక ఒక నిర్ణయం అని చెప్పి నిజంగానే అర్థం చెప్పుకోవచ్చు. ఇంత డెప్త్గా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరున్నా దేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి